సంవత్సరాలు ఓటు హక్కు ఉన్న భారత రాజ్యాంగాన్ని సవరించి యువతకు ప్రాధాన్యత ఇయాలే ఓటేయడంలో అని చెప్పి 18 సంవత్సరాల యువకులకు ఓటు హక్కును కల్పించి ఈ దేశం ఆర్థికంగా ప్రపంచ దేశాలతో పోటీ పడాలని చెప్పి గొప్ప ట్రాన్స్పరెంట్ పాలసీస్ తీసుకొచ్చి పరిపాలనలో పారదర్శకంగా పనిచేయాలి ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయాలి తద్వారా దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి ఈ దేశ జనాభాలో ఉన్న 50% యువతను మేధో సంపత్తిని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడానికి అవసరమైన కంప్యూటర్ ని ఈ దేశంలోకి తీసుకొచ్చింది కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు అలాంటి రాజీవ్ గాంధీ గారి ప్రమాద సంఘటనలో దురదృష్టవశాత్తు వారిని చంపేయడం జరిగింది వారు చనిపోయి ఈ రోజుకు 30 సంవత్సరాలు పూర్తయ్యి వారు ముష్కర్ల చేతిలో భలేన వారు చూపించిన హారి ఈ దేశ అభివృద్ధి పదంలో మేమందరం భాగస్వాములం కావాలని ఈ రోజు చాలా మంది రాజీవ్ గాంధీ అభిమానులు పేద ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథంతో బొల్లారం కంటోన్మెంట్ హాస్పిటల్ కు తమ చేతనైన సహాయ సహకారాలను అందించి ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రభుత్వం ఎలాంటి కోవిడ్ హాస్పిటల్ నిర్వహించకపోవడం వల్ల పేద ప్రజలకు వైద్య సహాయాన్ని అందించడంలో కూడా విఫలం చెందడం వల్ల ఆనాడు నిజాం మొదలుపెట్టిన ఉస్మానియా హాస్పిటల్ 26 ఎకరాలల్లో 3000 పడకలల్లో 105 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో సేవలు అందిస్తే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో బొల్లారం డిఫెన్స్ హాస్పిటల్ 125 సంవత్సరాల నుంచి హాస్పిటల్ ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించి 2016 తర్వాత ఎందుకో ఈ హాస్పిటల్ నడవడంలో చాలా నత్తనడక మొదలుపెట్టింది ఇక్కడ ఎలాంటి వసతులు లేకపోవడం ఇక్కడ ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందించడానికి అవకాశాలు లేకపోవడం తోటి ఈ కోవిడ్ సందర్భంగా ఈ ప్రాంత ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ దృష్టిలో పెట్టుకొని మేమందరం ఆలోచన చేసి ఈ హాస్పిటల్ ను పూర్తి స్థాయిలో 50 పడకల కోవిడ్ ఆసుపత్రిగా ఇమిడియట్ గా దీన్ని 100 పడకలకు పెంచే విధంగా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి ఒక పెద్ద మనసు తోటి విశాల హృదయం తోటి వాళ్ళ వాళ్ళ సంపాదనలకు వెళ్లి ఈ హాస్పిటల్ ను ముందుకు నడిపించడానికి పేదలకు వైద్య సేవలు అందించడానికి సహాయం అందించిన మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇది ఇక్కడితోనే కాకుండా ఇంకా ముందుకు తీసుకెళ్లి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోనే ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తున్న వాక్సిన్ కంపెనీలు గాని మెడిసిన్స్ ఉత్పత్తి చేసే సంస్థలు గాని అన్ని ఇక్కడనే ఉన్నాయి భారత్ బయోటెక్ ఇక్కడనే ఉన్నది హెట్రోట్రక్స్ ఇక్కడనే ఉన్నది బీ ఇక్కడనే ఉన్నది నాట్కో ఇక్కడనే ఉన్నది ప్రముఖమైన ఏ ఈ ఫార్మా కంపెనీలు ఉన్నాయి అన్ని మన నియోజకవర్గంలోనే ఉన్నాయి వీళ్ళు ఇక్కడ నుంచి 100,000 కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నారు 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు ఈ సంపాదనలో 2% కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు ఖర్చు చేయాల్సింది ఉంది కానీ ఈ ప్రాంతంలో మనకి ఇవ్వకుంటే ఇతర ప్రాంతాలకు నిధులు ఇస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు నిన్నమన్న సంస్థలతో మాట్లాడినా ఆ సంస్థల యజమానులకు కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఇచ్చే పొల్యూషన్ మీరు చేసుకున్న వ్యాపారం మీ కంపెనీలు విడుదల చేస్తున్న కలుషితమైన నీళ్ళందరూ కూడా అవన్నీ కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి ఈ ప్రాంతంలో నీరు గాలి కలుషితం చేసి మీరు వ్యాపారాలు చేసుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఈ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించాలి అని చెప్పి మీతో మాట్లాడితే మీరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ విషయంలో కొంత పట్టిపట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు ఇది మంచిది కాదు మేము ఆ సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నాం కంటోన్మెంట్ నుంచి ఈ కంటోన్మెంట్ బోర్డు బ్రిగేడియర్ గారు గాని సిఓ గారు గాని ఈ హాస్పిటల్ ను పూర్తి స్థాయిలో పేదలకు సేవలు అందించడానికి వినియోగంలోకి తీసుకురావడానికి అవసరమైన అడిగే సహాయ సహకారాలు మీరు అందించి తీరవలసిందే ఎందుకంటే మీరు ఇక్కడి నుంచి వ్యాపారం చేసుకుంటున్నారు ఇక్కడ లాభాలు పొందుతున్నారు
లాభాలు పొందడానికి విడుదల చేస్తున్న కాలుష్యాన్ని మొట్టమొదట సిఎస్ఆర్ ఫండ్స్ ఎక్కడైతే వ్యాపారం చేస్తారో అక్కడే ఖర్చు పెట్టాలి. ఇయాల సింగరేణి బొగ్గు గనులల్ల వస్తున్న సిఎస్ఆర్ ఫండ్స్ సింగరేణి ప్రభావిత ప్రాంతాలల్ల ఖర్చు పెడుతున్నారు. ఇయాల ఇతర ఏ కంపెనీలైనా ఎవరైనా ఏ ప్రాంతాలల్ల వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారో వాటి ప్రభావం ఉందో సిఎస్ఆర్ ఫండ్స్ మొదట అక్కడే ఖర్చు పెట్టాలి. ఇయాల ఈ కంపెనీలు కూడా ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోయి మాకు బొల్లారం హాస్పిటల్ కు అందించాల్సిన సిఎస్ఆర్ ఫండ్స్ అందించడంలో తాత్సారం చేస్తున్నారు, లేకపోతే జవాబుదారీతనంగా లేకుండా వ్యవహరిస్తున్నారు. దీన్ని చూస్తూ ఊరుకునే సమస్యనే లేదు. ఈ ప్రాంతంలో ఉండే రెడ్డి ల్యాబ్స్, జీబీకే, హెట్రోడ్రగ్స్, నాట్కో, భారత్ బయోటెక్, బయాలజికల్ ఈవెంట్స్, గ్రాన్యూల్స్ లిమిటెడ్, శాంతా బయోటెక్, ఇలా ప్రధానమైన కంపెనీలు అన్ని కూడా ఇక్కడనే ఉన్నాయి. సంస్థలు ఇక్కడనే ఉన్నాయి, ఉత్పత్తి ఇక్కడనే జరుగుతుంది. మీరు విడుదల చేసే కాలుష్యం గాలి నీరు కలుషితం అయిపోయి మా జీవితాలను దెబ్బతీస్తున్నాయి. మాకు అవసరమైన సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వడానికి మాత్రం మీరు తమాషలు చేస్తున్నారు, తమాషా మాటలు మాట్లాడుతూ ఇది కుదరదు. నేను స్పష్టంగా ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి, వాళ్ళ లిస్ట్ అంతా కూడా నేను ప్రభుత్వానికి లేఖ రాస్తా, ప్రజలకు కూడా బహిరంగ లేఖ రాయదలుచుకున్నా. నేను మన ప్రాంతంలో వ్యాపారం చేసుకుని మన ప్రాంతంలో సంపాదించుకొని మన బతుకులను కలుషితం చేస్తున్న ఈ సంస్థలు మనకు సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వడానికి నిధులు ఇవ్వడానికి కథలు చెప్తున్నారు, లెక్కలు చెప్తున్నారు. వీటిని చూస్తూ ఊరుకునే సమస్యనే లేదు. ఈ ఆసుపత్రిని రన్ చేయడానికి 100% కోవిడ్ హాస్పిటల్ గా రన్ చేయడానికి అవసరమైన సహాయ సహకారాన్ని మా ఎంపీ నిధులనే కాకుండా సొంత నిధులను ఖర్చు పెట్టి 100% ఇక్కడికి వచ్చే ప్రతి పేషెంట్ కు వైద్యాన్ని అందించే విధంగా మేము కృషి చేస్తాము. అదే సందర్భంలో ఈ ప్రాంతంలో ఉండే సంస్థలను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీతో వ్యక్తిగతంగా ఫోన్లలో మాట్లాడితే ఇది ప్రజలకు చేర్తలేదు అనుకుంటున్నారేమో మీరు, అందుకే బహిరంగంగా ఈ సంస్థల పేర్లు తినే మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏ ప్రాంతంలో వ్యాపారం చేస్తారో, ఏ ప్రాంతంలో సంపాదించుకుంటారో ఆ ప్రాంతానికే సిఎస్ఆర్ ఫండ్స్ మొదట ఖర్చు పెట్టాలి. ఇవాళ ఓఎన్జీసీ ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ దగ్గర గ్యాస్ తీస్తుంది. ఓఎన్జీసీ వాళ్ళ నిధులు ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ ప్రాంతంలో ఖర్చు పెడతారు. సింగరేణి బొగ్గు ఎక్కడైతే తీస్తుందో సింగరేణి ప్రాంతంలో ఖర్చు పెడతారు. ఈ రకంగా ఇక్కడ వ్యాపారం చేసుకుని ఇక్కడ ప్రజలకు కాలుష్యాన్ని ఇచ్చి వీళ్ళ ఆదాయాన్ని పట్టుకెళ్ళి ఇంకెక్కడో ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు. ఇది ఏమాత్రం కూడా మాకు ఆమోదయోగ్యం కాదు. ఈ హాస్పిటల్ పూర్తి స్థాయిలో నడవడానికి అవసరమైన సహాయ సహకారాలు ఈ సంస్థలు అందించి తీరవలసిందే. ఈ సంస్థలకు బాధ్యతాయుతంగా మెలగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రాబోయే 4-5 రోజుల్లో ఈ ప్రాంత ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపుగా 80% పనులు పూర్తయినాయి. మా అధికారులు సిఇఓ గారు కావచ్చు, ఆర్ఎంఓ గారు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఇక్కడ ఉండే సిబ్బంది కావచ్చు, రాత్రి పగళ్లు దీన్ని వేగంగా పూర్తి చేసి ప్రస్తుతం 50 పడకలు, భవిష్యత్తులో ఇంకొక 50 పడకలు పెంచి 100 పడకల కోవిడ్ హాస్పిటల్ గా డెడికేటెడ్ టు కోవిడ్ ట్రీట్మెంట్ దీని కింద పనిచేయడానికి వాళ్ళందరూ శాశక్తుల కృషి చేస్తున్నారు. వచ్చే వారం నుంచే ఇక్కడ వైద్య సేవలు అందించడం జరుగుతుంది, ఇక్కడ నుంచే వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అవసరమైన రెమెడీస్ వేర్లు గాని వ్యాక్సిన్లు గాని ఈ ప్రాంతం నుంచి చేసే, ఈ హాస్పిటల్ నుంచి చేసే